नमस्कार आदिकवि वाल्मीकि महर्षि जयंती सदर्भंग वाल्मीकि सोदर सोदरी मल्लकु प्रपंचम यावत्तु प्रति भारतीयुनिकि रामायण अंदिंचिन आदर्श कवि वाल्मीकि महर्षि काबट्टि वाल्मीकि महर्षि सदर्भंग प्रति ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు మన ఆదికవి తరాలు కాదు యుగాలుగా మన భారతదేశ సంస్కృతికి కుటుంబ వ్యవస్థకు కరెక్ట్‌గా చెప్పాలంటే భారత ఉపఖండం అఖండ భారతావనిలోని ప్రతి భారతీయునికి సంబంధించిన కవి అలాంటి మహనీయుణ్ణి ఈరోజు మనము జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నామంటే అది మనకు పూర్వజన్మ సుకృతం అలాంటి మహనీయుడు ఈరోజు మనకు రామాయణాన్ని అందించి భారత పౌరుల భారత ప్రజల సామాజిక విలువలను ఎంతో పెంపొందించి ప్రపంచంలోనే ప్రతి కుటుంబ వ్యవస్థ కంటే మన భారతదేశ కుటుంబ వ్యవస్థ మెరుగ్గా ఉండేదానికి మన వాల్మీకి మహర్షి మనకు ఆదర్శంగా రామాయణం అందించారు అలాగే అలాంటి వాల్మీకి మహర్షి వారసులైన వాల్మీకి సోదరులు ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్క కులానికి ఒక కుల వృత్తి ఉంది అలాంటి సందర్భంలో ఏదైనా కుల వృత్తి లేని సామాజిక వర్గం ఉండాలంటే అది వాల్మీకి బోయలు వాల్మీకి బోయలు తరతరాలుగా యుగాలుగా అనేక సామ్రాజ్యాలలో సైనికులుగా రాజులకు రాణులకు ప్రతి చర్యల్లోనూ చోదోడు వాదోడుగా ఉంటూ వారి జీవితాలను నడిపించారు అలాంటి నైపుణ్యం ఉన్న ధైర్యమైన వంశం ఏదైనా ఉందంటే వాల్మీకులు వాళ్ళకి ఈరోజు సమాజంలో ఒక వృత్తిపరంగా కానీ ఒక అవకాశాల పరంగా కానీ రిజర్వేషన్ పరంగా కానీ మంచి సౌకర్యాలు లేవు కాబట్టి వాళ్ళు న్యాయమైన డిమాండ్ను ఎస్టీలో చేర్చాలని భారతదేశంలో ఎంతమంది వాల్మీకులు దేశమంతటా ఉన్నా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఒక చోట ఎస్టీలుగా ఒక చోట బీసీలుగా ఒక చోట ఎస్సీలుగా పరిణింపబడుతున్నారు మన ప్రాంతంలోకి వచ్చేసరికి మనకు బీసీలుగా ఉన్నారు వాళ్ళు ఎస్టీలుగా చేరిస్తే రిజర్వేషన్లో శాతం కొంచెం ముందు ఉంటుంది వాల్మీకి సోదరులు ముందుకు పోవడానికి ఉద్యోగాల్లో సౌకర్యాలు కల్పించుకోవడానికి కొంచెం సౌకర్యంగా ఉంటుంది కావున ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీని వేస్ట్ చేసుకోకుండా దాని ఏదో కార్యాచరణలు విధానం చేస్తున్నారు అలాంటి కాలయాపన చేయకుండా వెంటనే ఎస్టీలో చేర్చి కార్యాచరణను ముగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన వాల్మీకి సోదరులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది తెగు ఉంది వాళ్ళకు ధైర్యం ఉంది ప్రపంచంలో ఉన్న అందరికంటే కూడా మన భారతదేశంలో ఉన్న వాల్మీకులకు ఉన్న ధైర్యం ఎనలేనిది అలాంటి ధైర్యంగా ఉన్న వాళ్ళను మన త్రివిధ దళాలైన నావీ ఎయిర్ ఫోర్స్ మరియు ఈ త్రివిధ దళాలలో ఒక ప్రత్యేకమైన పాత్రను కల్పిస్తే వాటిలో రిజర్వేషన్ల ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు వస్తే మరింత ముందుకు పోవడానికి ఈరోజు మన వాల్మీకి సోదరులకు ప్రభుత్వం ద్వారా చేయూత అందుతుంది ఆ విధంగా వాల్మీకి సోదరులకు ఉపయోగంగా ఉంటుంది వారి సేవలను అందుకోవడానికి ప్రభుత్వానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ వాల్మీకి మహర్షికి మరొక్కసారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై వాల్మీకి జై